ప్రకాశం జిల్లాలో జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఏపీడబ్ల్యూజేఎస్ రాష్ట్ర నాయకులు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమైక్య సంఘం అధ్యక్షుడు చల్ల రామకృష్ణ మాట్లాడుతూ, జర్నలిస్టులపై జరుగుతున్న భౌతిక దాడులు ఆ ప్రజాస్వామికం అని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతంలో కాకుండా దోషులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గతంలో కూడా నాగార్జున రెడ్డిపై దాడులు చేశారని, అప్పుడే నిందితులపై కేసులు పెట్టి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జర్నలిస్టుల మీద జరిగిన దాడికి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు శిక్ష పడితే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య మీడియా ఇన్ఛార్జ్ కర్ణాటి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జి రంగారావు మాట్లాడుతూ, జర్నలిస్టుపై జరుగుతున్న దాడులకు సంబంధించి నిందితులపై కేసులు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆమ నిరాహార దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య ఏపీడబ్ల్యూజేఎస్ రాష్ట్ర కమిటీగా నిన్న ఒంగోలులో జరిగినటువంటి జర్నలిస్టు మీద ఏదైతే దాడి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. గతంలో ఒకసారి అతనిపై దాడి చేశారు, దాడి చేసి చేయగల కొట్టడం అలాగే కాలికి దెబ్బలు తగిలినటువంటి సంఘటన చూసాం. దాని మీద కూడా అనేక సంఘాలు అందరూ కూడా ఖండించారు. అట్లానే అతను లోకల్గా ఉన్నటువంటి జిల్లా ఎస్పీకి జరిగినటువంటి విషయాన్ని కంప్లైంట్ చేయడము, అలాగే అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పడము, ఇవన్నీ కూడా జరిగాయి. నిన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి గ్రెవెన్స్కి వెళ్ళి వచ్చేసి నాకు ప్రాణభయం ఉంది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా ఈ సంఘటన జరిగి అతని మీద హత్యా ప్రయత్నం జరిగిందండి.